నేనేమంటున్నానంటే దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి 5 ఏళ్ళై 4 4.5 ఏళ్ళై కాళేశ్వరమే లేకపోతే రాహుల్ గాంధీ తెలంగాణ ఇయాల పంజాబ్ను హర్యానాను దాటి వారు ఎట్లా వండిస్తున్నది? ఎట్లా మా రైతులకు ఇయాల మా సిరిసిల్ల జిల్లాలో మా కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చినాయి మా ఇల్లంతకుంట మండలంలో నేను అడుగుతా ఉన్నా. కాళేశ్వరం నీళ్ళే లేకపోతే ఆ ప్రాజెక్ట్ ఏను అన్నట్టు ఫెయిల్ అయితే ఎట్లా తెలంగాణ ఈరోజు 3.5 కోట్ల టన్నులు వండించే స్థాయికి చేరింది? కనీసం నీకు ఆ సోయన్న ఉన్నదా? ఇలా తెలంగాణ రైతులకు తెలుసు గోదావరి నీళ్లు తెచ్చింది కేసీఆర్ అన్న మాట. ఇలా నువ్వు గజ్వేల్కో అటు ఆలేరుకో భువనగిరికో స్టేషన్ గన్పూర్కువో కోదాడవో కింద సూర్యాపేటవో డోర్నకల్లువో మహబూబాబాద్వో మన పాలకుర్తివో పరకాలవో పెద్దపల్లివో ఎక్కడవో తోపో. కాళేశ్వరం నీళ్ల ద్వారా ఈరోజు టైలెండ్ దాకా నీళ్ళు అందుతున్న విషయం నీకు తెలియకపోవచ్చు కానీ తెలంగాణ రైతులకు బాగా తెలుసు. అందుకే మొన్న లక్ష జనార్చన చేసిండ్రు సూర్యాపేటలో తుంగతుర్తిలో కాళేశ్వరం నీళ్లకు అర్చన చేసి ఆ నీళ్ళు వస్తుంటే ఎదురుపోయి స్వాగతం పలికిండ్రు. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి అందులో తూ తూ మే తూకిత్తా అంటే మేకిత్తా ఇటువంటి మాటలు మస్తుగా నడుస్తాయి. నూలంగా అంటే నువ్వు దొంగ నడుస్తాయి. కానీ జాతి సంపద కాళేశ్వరం, తెలంగాణ జాతి సంపద, ఈ దేశ జాతి సంపద కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం, ఇలా దాన్ని కూడా బదనాం చేసినందుకు నోటుకొచ్చినట్టు ఓడితే ఊకోం బిడ్డ రాహుల్ గాంధీ ముందే చెప్తున్నా. ఎందుకంటే నువ్వు వచ్చి మాట్లాడేది నాకు అర్థం కాదు. ఏ టు జెడ్ కుంభకోణాల కుంభమేళా చేసిందే కాంగ్రెస్ పార్టీ, అవినీతి తిమింగలం కాంగ్రెస్ పార్టీ. ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్ల నుంచి పాతాళంలో ఉండే బొగ్గు దాకా అన్ని బుక్కినోళ్ళు మీరు. నువ్వు వచ్చి ఇలా నీతులు చెప్పబడితే ఆఖరికి మీ పార్టీ నడిపే పేపరు, మీ పార్టీ నడిపే పేపరు నేషనల్ హెరాల్డ్, అందులో నువ్వు సోనియా గాంధీ ఇవాళ ఇద్దరు అవినీతి ఆరోపణల మీద ఇలా మీ మీద విచారణ జరుగుతుంది. ఇక నువ్వు కూడా వచ్చి మాకు నీతులు చెప్తావు, పక్కన ఉన్న రేవంత్ రెడ్డి దానికి వంత వాడాలి. తెలంగాణ పప్పు, ఆల్ ఇండియా పప్పు ఇద్దరు కలిసి ఆల్ ఇండియా చెత్తా చెదారం, తెలంగాణ పెరటి చెత్తా చెదారం వచ్చి మీరు మాకు చెప్పాలి.